టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ప్రశాంత్ అనే వ్యక్తి నుండి తన సెల్ఫోన్కి వాట్సాప్ కాల్ వచ్చినట్టుగా ఎవరైతే చెప్పారో అది నిజం కాదని ఈటెల రాజేందర్ చెప్పారు. ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు పరీక్షల విషయంలో చాలా బిజీగా ఉంటారని, ప్రధానమంత్రి మోదీ విద్యార్థుల పట్ల ఒక విజన్ కలిగిన నాయకుడని ఆయన అన్నారు. హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించగా ఈ సంఘటన రాజకీయ రంగు పులుముకుంది. హిందీ పేపర్ లీకేజీ కేసులో వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేసిన 3 రోజుల తర్వాత ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ప్రశాంత్ నుంచి నా సెల్ ఫోన్ కి వాట్సాప్ కాల్ వచ్చినట్టు ఎవరైతే చెప్పిందో ఈరోజు నేను డీసీపీ వరంగల్ నా సెల్ ఫోన్తో సహా వారి విచారణకు నేను హాజరవడం జరిగింది. ఆ సెల్ ఫోన్ని నా సమక్షంలో పరిశీలించినప్పుడు ప్రశాంత్ అనేటువంటి వ్యక్తి నుంచి ఎలాంటి వాట్సాప్ కాల్ కానీ ఫోన్ కానీ రాలేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది. మా నియోజకవర్గానికి చెందిన మహేష్ యాదవ్ అంటారా, నా సెల్ ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించి స్క్రీన్ షాట్ తీసి దాన్ని నేను ఓపెన్ చేయలేదని, దాన్ని చూడలేదని, దాన్ని ఇతరులకు షేర్ చేసే ఆస్కారమే లేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్నారు. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే, 20-22 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నవాడిని, బాధ్యత కలిగిన పౌరుడిగా, బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా అన్నిటికీ మిక్కిలి ఒక భారతీయ జనతా పార్టీ అనే జాతీయ పార్టీలో ఉన్నవాడిని, నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని పద్ధతులు, రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చేయని పద్ధతులలో ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా టెన్షన్లో ఉంటారు. ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కావచ్చు, మిగతా ఎగ్జామ్స్ కావచ్చు, టెన్షన్లు ఉంటారని చెప్పి మొట్టమొదటిసారిగా ఎగ్జామ్స్ ముందు దేశ ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలకి ధైర్యం చెప్పే పద్ధతి, పిల్లలకి ప్రోత్సహించే పద్ధతి ఆ పార్టీలో ఉన్న వ్యక్తిని ఇవాళ పరీక్షపై చర్చలు గత అనేక సంవత్సరాలుగా పిల్లల హృదయాన్ని దోచుకున్నటువంటి మానవుడు నరేంద్ర మోడీ గారు గా పార్టీలో పిల్లల భవిష్యత్తు కోరే పార్టీలో ఉంది, పిల్లల క్షేమం కోరే పార్టీలో ఉంది, నాలాంటి వారు ఇట్లాంటి పని చేయనని చెప్పి మళ్ళీ చెప్పిన, ఇవాళ మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలారా, ఇవాళ 9:30 గంటలకు పరీక్ష మొదలైతే 11 గంటలకు 11:30 పేపర్ లీక్ అయినటువంటి మాట ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం, దాన్ని లీకేజ్ అన్నారు. కానీ ఆయా సెంటర్లలో ఏ సెంటర్లో అయితే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారో ఆయా సెంటర్లో జరిగినటువంటి మాల్ ప్రాక్టీస్గా ఉంటుంది తప్ప ఇది పేపర్ లీకేజ్గా ఉన్నటువంటి ఆస్కారం లేదని చెప్పి మనం చేస్తాము.